ప్రజలందరికీ కూడా మరో రోజు బ్యాడ్ మార్నింగే. ఇది గుడ్ మార్నింగ్ చెప్పుకునే సందర్భాలు కాదు, ఖచ్చితంగా బ్యాడ్ మార్నింగే. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు రెండు కూడా వరదలతో ఇప్పటికీ నీళ్లలోనే గడుపుతూ ఉన్నారు. బతుకు జీవనం కూడా కష్టమైపోయి, కొన్ని చోట్ల తినటానికి తిండి కూడా లేక, రహదారులు పూర్తిగా కట్ అయిపోయి, కనీసం కరెంటు సౌకర్యం కూడా లేక నరకయాతను అనుభవిస్తున్నారు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు, ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు. అహర్నిశలు అలుపెరగకుండా నిర్విరామంగా పనిచేస్తూ ఉన్నా కూడా స్టిల్ ఇప్పటికీ కూడా వరద నీటిలో మునిగిపోయి నానా ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఉన్నారు. అధికార యంత్రాంగం మొత్తం, రెండు రాష్ట్రాల్లో ఉన్న రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, ఫైర్ యంత్రాంగం కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, అన్ని విభాగాలు రోడ్డు మీదే ఉన్నాయి, నీళ్లలోనే నానిపోతూ ఉన్నారు. ఇంటింటికి ఆహార పొట్లాలు పంపిణీ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినా కూడా పరిస్థితి ఏమాత్రం కూడా సర్దుమనగటం లేదు. స్వయంగా చంద్రబాబు నాయుడు సైతం మూడు రోజులుగా నీళ్లలోనే ఉన్నప్పటికీ, బోట్లలో తిరుగుతూ ఇంటింటికి తిరిగి ఆహార పొట్లాలు సప్లై చేస్తున్నప్పటికీ, అయినా కూడా వరద తీవ్రత వల్ల ఈరోజుకి నీళ్లలో ఉండిపోయారు. ఇదిగో ఎట్లా చూశారు కదా, ఇది కేవలం స్టూడియోలో మేము క్రియేట్ చేసింది, కానీ రియల్గా విజయవాడ సింగనగర్కి వెళ్తే, లేకపోతే ఖమ్మం జిల్లాకి వెళ్తే, సూర్యాపేట వెళితే మనకు తెలుస్తుంటుంది అక్కడ ప్రజలు ఏ విధంగా నీళ్లలో నానిపోయి ఉన్నారు. ఒక్కొక్కరికి నీళ్లలో నడిచి 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 నీళ్లలో నానిపోయి నానిపోయి కాళ్ళకు బొబ్బలు వచ్చేస్తూ ఉన్నాయి. ఎంత భయంకరమైన పరిస్థితో చూడండి, చంటి బిడ్డలు అంటే పసిబిడ్డల్ని పెట్టుకుని అల్లాడిపోతున్నారు పాలు దొరక్క. వాళ్ళందరికీ అన్ని రకాలుగా డ్రోన్ల సాయంతో సహా వాళ్ళందరికీ సప్లై చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒకళ్ళు ఇద్దరు, 100 మంది, 1000 మంది, 100,000 మంది అయితే ఓకే, కానీ ఒక ప్రాంతం అంతా, కొన్ని ఒక సిటీ అంతా ఇదే రకమైన పరిస్థితి ఉంటే అధికార యంత్రాంగం ఎంతమందికి అని ఇవ్వగలుగుతుంది? స్వచ్ఛంద సంస్థల రంగంలో దిగుతూ ఉన్నాయి, ఆహార పొట్లాలు ఇప్పించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి, అయినా కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇదిగో ఈ రకంగా వరదలోనే ఇప్పటికీ జనాలందరూ కూడా, కొంతమంది పై ఫ్లోర్లో ఉండిపోయారు, కింద ఫ్లోర్ అంతా మునిగిపోతే పై ఫ్లోర్కి వెళ్తూ ఉన్నారు. కొంతమంది డాబా పైకెక్కి హెలికాప్టర్ వస్తూ ఉంటే ఆహార పొట్లాలు విసరమని అడుగుతూ ఉన్నారు. రెగ్యులర్గా జనాలు అందరూ అంటూ ఉంటారు, వరద బాధితుల్లాగా నిలబడ్డారు అని చాలామంది వేళాకోళంగా అడుగుతుంటారు. ఎస్, రియల్ సిచ్యువేషన్ అదే. వరద బాధితులు ఇవాళ డాబాల మీదకి ఎక్కి ఎప్పుడు హెలికాప్టర్ వస్తుందో, ఇక్కడ ఆహార పొట్లాలు విసురుతారని దీనంగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంటుంది. సో ఇష్టారాజ్యంగా నాలాలు ఆక్రమించేయటం, బుడమేరు లాంటి వాటిని ఆక్రమించి బిల్డింగులు కట్టేయటం, వాటిని తక్కువ రేటుకి అమ్మేయటం, తక్కువ రేటుకు వస్తుందో కాదని మధ్యతరగతి ప్రజలు వాటిని కొనుక్కోవటం, వాటిలో నివాసం ఉన్నందుకు ఇవాళ ఈ వరద ప్రభావంతో విజయవాడ సింగనగర్లో ప్రజలు అనుభవిస్తున్న నరకం ఎంత దారుణంగా ఉందో చూడవచ్చు. స్టిల్ ఇదే విధంగా మీకు ఎక్కడ చూసినా కూడా వరదే, వరద ఫ్లోటింగ్. అట్లా డ్యామ్ గేట్ ఎత్తితే నీళ్లు ఏ విధంగా అయితే ఫ్లోటింగ్తో వెళ్తూ ఉంటాయో, ఇప్పుడు నా ముందు నుంచి వరద నీరు ఏ విధంగా అయితే వెళ్తుందో అలా వెళ్తూనే ఉన్నాయి, అలా వెళ్తూనే ఉంది. అలాగే ఆ విధంగా బోట్లలో జనాన్ని తరలిస్తూనే ఉన్నారు, మనుషుల్ని తరలిస్తూ ఉన్నారు, పశువుల్ని తరలిస్తూ ఉన్నారు, పిల్లల్ని తరలిస్తూ ఉన్నారు, ముసలి వాళ్ళని తరలిస్తూ ఉన్నారు. ఆ విధంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, లోకల్ వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఆ విధంగా బోట్లలో జనాన్ని తరలిస్తూనే ఉన్నారు. విజయవాడలో చంద్రబాబు నాయుడు గత మూడు రోజులుగా సింగనగర్ ప్రాంతంలోనే ఉండి వీటి వరద సహాయక చర్యలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు సాయం కోసం ఇప్పటికీ అర్థిస్తూనే ఉన్నారు. సో మీకు వెనకాల విజువల్స్ కనిపిస్తున్నాయి, ఒకసారి చూడండి. మొత్తం విజయవాడ సింగనగర్ దుస్థితి, విజయవాడ సింగనగర్ పరిస్థితి. ఇవాళకి ఏమైనా వరద పూర్తిగా తగ్గిపోతుందేమో, కాస్త ప్రజలు ఊపిరి పీల్చుకోవచ్చేమో అని అనుకున్నాను, కానీ వరద ఏమాత్రం కూడా తగ్గలేదు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర వచ్చిన ఇన్ఫ్లో తగ్గింది, కొంత తగ్గింది, కానీ విజయవాడ సింగనగర్లో ఉన్న వరద నీరు మాత్రం బయటికి వెళ్ళే ప్రయత్నం చేయటం లేదు. ఎందుకంటే అక్కడికి వెళ్తున్న బుడమేరు, విజయవాడ సింగనగర్లో ఉన్న వరద మొత్తాన్ని కూడా బుడమేరు ద్వారా కుల్లేరులోకి వెళ్లాల్సి ఉంటుంది. కానీ బుడమేరు ఆక్రమణలో గురి కావడంతో అటు కొల్లేరు దగ్గర 5వ కాంటూర్ దగ్గర చేపల చెరువులు ఇష్టం వచ్చినట్టు నిబంధనలకు విరుద్ధంగా వేసేయటంతో ఈ వరద నీరుని కొల్లేరు లాక్కోలేక బుడమేరు వరద నీరు అంతా వెనక్కి తంతోంది, రివర్స్ తంతోంది. బేసిక్గా నీరు పల్లమేరుగా అంటూ ఉంటారు, అంటే ఎగువనున్న వరద నీరు అంతా దిగువకి పల్లానికి వెళ్ళిపోతూ ఉండాలి కొల్లేరు వైపు, కానీ కొల్లేరు లాక్కోపోగా ఎదురు నెడుతోంది. ఎదురు నెట్టడం వల్ల సింగనగర్లో ఉన్న ఈ వరద నీరంతా డౌన్కి వెళ్ళినట్టే కనపడుతోంది, కానీ మళ్ళీ రివర్స్ వస్తుంది. అందువల్ల ఇంకొక 2-3 రోజుల పాటు విజయవాడ సింగనగర్లో ఇదే రకమైన పరిస్థితులు ఉండే అవకాశం కనిపిస్తుంది. మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, చిన్న చిన్న పిల్లల్ని, పసిబిడ్డల్ని, రోజుల బిడ్డల్ని, వాళ్ళందరినీ కూడా నిన్న ఎన్డీఆర్ఎఫ్ టీము ఇప్పటికీ కూడా ఇళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. హాస్పిటల్కి తరలిస్తూ ఉన్నారు, సురక్షిత కేంద్రాలకి, రిలీఫ్ కేంద్రాలకి తరలిస్తూ ఉన్నారు. సో ముసలి వాళ్ళని,
నడవలేని వాళ్ళని అందరినీ కూడా ఈ విధంగా బోట్లలో తీసుకొచ్చి వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళతో వర్షం తగ్గుతుందన్న ఆశ ఉంటే ఈ విధంగా వెళ్ళిన ఈ బోట్లలో ఇదిగో ఈ రకంగా తరలించాల్సిన అవసరం లేదు. కానీ వరద నీరు తగ్గే అవకాశం లేదు, ఆ ఫ్లోటింగ్ ఎట్లాగే వెళ్తోంది. మీకు ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తితే నీళ్లు ఏ విధంగా అయితే కిందికి వెళ్తూ ఉన్నాయో, నాగార్జున సాగర్ గేట్లు ఎత్తితే నీళ్ళు ఏ విధంగా అయితే ముందుకెళ్తూ ఉన్నాయో, మున్నేరు వాగులో నీళ్ళు ఏ విధంగా అయితే ముందు ఫ్లోటింగ్ ఉందో, ఇప్పుడు ప్రస్తుతం సింగనగర్లో ఇదే రకమైన ఫ్లోటింగ్ ఉంది. ఎంత వేగంతో వరద నీరంతా ఎట్లా వెళ్తుందో చూసారా? అందుకని ఆ విధంగా బోట్లలో జనం మొత్తాన్ని కూడా తరలిస్తూ ఉన్నారు. ఒకసారి సింగనగర్ వెళ్దాం. సింగనగర్లో తాజా పరిస్థితి ఏంటి? ఇందాక నేను చెప్పినట్టుగా వరద ఏమైనా తగ్గిందా లేదా, ప్రజల పరిస్థితి ఏంటి, రిలీఫ్ సాయం ఏ విధంగా అందిస్తూ ఉన్నారు, ద్రోణుల ద్వారా ఆహార పొట్లాలు పంపిణీ జరుగుతుందా లేదా అనేది ఒకసారి మల్లికార్జున్ ఉన్నారు సింగనగర్లో. మల్లికార్జున్ ఎక్కడున్నారు మీరు ప్రస్తుతం ఎక్కడున్నారు, మీరు ఏ లొకేషన్లో ఉన్నారు, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? నేను ప్రస్తుతం సింగనగర్ ఫ్లైఓవర్ ఎంట్రన్స్లో కూడా ఉన్నాను. ఏదైతే వరద అనేది ఎక్కడ స్టార్ట్ అయిందో ఆ ప్రాంతంలో కూడా నేనున్నాను. ఇక్కడ గత 3 రోజుల నుంచి కూడా వరద అనేది చాలా ఎక్కువగా కూడా 7 గంటల నుంచి కొంత తగ్గుముఖం అయితే పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. నిన్న మీరు చూసిన ఈ ప్రాంతం అంతా కూడా దాదాపుగా కూడా నడుగుల్లోపు, అంటే ఇక్కడ 5 అడుగులు పైన వేర కూడా వాటర్ అనేది ఇక్కడ కనిపించిన పరిస్థితి. మనం ఇప్పుడు ఆ గోడ కూడా చూసుకోవచ్చా, గోడ మీద కూడా మచ్చ కనపడతా ఉంది. అక్కడ నుంచి కింద వరకు మొత్తం 3 అడుగులు పై మేర కూడా వాటర్ అనేది కొంచెం తగ్గిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పుడే ఈ ఉదయం 2-3 గంటల నుంచే కొంచెం వరద అనేది తగ్గుముఖం పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అదే రీతిలో ఈ పొయ్యే కొంది, అంటే ఇటు డౌన్ పొయ్యే కొంది, సింగనగర్ ఫ్లైఓవర్ డౌన్ పొయ్యే కొంది వరద అనేది ఇంకా స్టోర్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ మొత్తం లోతు అనేది ఇంకా పెరుగుతూ ఉంది. అంటే మొన్న ఫ్లోటింగ్ అనేది 2-3 రోజుల నుంచి వచ్చిన ఫ్లోటింగ్ ఏదైతే ఉందో ఆ ఫ్లోటింగ్ వాటర్ అంతా కూడా ఈ లోపల స్ట్రక్ అయిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అందువల్ల ఆ నీరు అనేది ఫ్లోటింగ్ అయిపోయి అక్కడే స్ట్రక్ అయిపోయిన వాటర్లో ఇప్పటికీ 11-12 అడుగుల మేర కూడా నీళ్ళ లోపల నీళ్లు నాంతా ఉన్నాయి. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మనుషులు ఇబ్బందులు పడతానే ఉన్నారు. కొంతమంది పైకి అయితే షిఫ్ట్ అయిన పరిస్థితుంది, మరికొంతమంది అపార్ట్మెంట్లో వాసులు అయితే పై వరకు, కానీ గ్రౌండ్ ఫ్లోర్ వరకే నివాసం ఏదైతే ఉన్నారో వారైతే చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. 2 రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం, NDRF, SDRF, అలాగే కమాండోస్, ఆక్టోపస్, అలాగే కేంద్ర బలగాలతో కూడా సహాయ చర్యలు అయితే ముమ్మరంగా చేస్తూనే ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో పడవలను, ప్రైవేట్ మడ పడవలను, మామూలు పడవలను, నాటు పడవలను, వాటిని తెప్పించి కూడా ఎక్కడి వరకు అయితే నిన్న వెళ్ళారో అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకి వెళ్లేందుకు కూడా అయితే ఇటు అధికార యంత్రాంగం ప్రయత్నాలు అయితే ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కొంతమందిని, అంటే దాదాపుగా 100 మందికి పైగా కూడా ఈ కాలనీలో తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. మరికొంతమంది అయితే లోపలే ఉండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వారికి ఆహారం అనేది ఇటు అధికార యంత్రాంగం చేస్తున్న పరిస్థితి, పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొంతమంది పడవలు రావటం లేదని, కొంతమంది స్వయంగా వచ్చి ఇలా వాటర్ బాటిల్స్, అలాగే వాళ్ళకు సంబంధించిన ఆహారం అవన్నీ కూడా ఇక్కడ ఎక్కడైతే ఎంట్రన్స్లో, సింగనగర్ ఎంట్రన్స్లో వాహనాలను పెట్టి ప్రభుత్వం ఇక్కడి నుంచి లోపలికి తరలిస్తూ ఉందో అక్కడికి వచ్చి కొంతమంది స్వయంగా సింగనగర్ ఫ్లైఓవర్ ఎంట్రన్స్ దాబా కొట్టు సెంటర్ నుంచి రైట్ సైడ్ వెళ్తే కనుక ప్రకాష్ నగర్ బొంబాయి కాలనీ సుమారు 10 కిలోమీటర్ల పైనే ఉంటుంది. అక్కడి నుంచి కూడా కొంతమంది నడుచుకుంటూ అందుతుందా లేదా సహాయం వీళ్ళు తీసుకొస్తుంది, కొంతమందికే అందుతుందా లేకపోతే పూర్తి స్థాయిగా ఇస్తున్నారా, మా దగ్గర కొంతమంది రావట్లేదనే అనుమానంతో కూడా కొంతమంది బయటకు వస్తూ ఉన్నారు ప్రాణాలకు తెగించి. ఎందుకంటే అక్కడ ఫ్లో అనేది 10 కిలోమీటర్ల పైనే, అంటే ఉదయం 6-7 గంటల వరకు కూడా ఈ ఫ్లో అనేది ఇక్కడ రన్ అయిన పరిస్థితి. మనం చూస్తున్న రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు మీద నిన్న ఏదైతే ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి, ప్రకాశం బ్యారేజ్ కింద నుంచి వాటర్ ఏ విధంగా ఫ్లో అవుతా ఉందో ఆ విధంగా ఫ్లో అనేది, పెద్ద ఫ్లో అనేది ఇక్కడ ఉదయం 6 గంటల వరకు 7 గంటల వరకు కూడా కనిపించిన పరిస్థితి. ఇప్పుడు కొంచెం తగ్గుముఖం అయితే పట్టిన పరిస్థితి. వాటర్ అనేది ఇటు అజిత్ సింగ్ ఏదైతే సింగనగర్ ఫ్లైఓవర్కి లెఫ్ట్ సైడ్ ఉన్న రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి వాటర్ అనేది ఆగిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కానీ 2-3 రోజుల నుంచి ఈ బుడమేరుకు సంబంధించి కాలువపై నుంచి వస్తున్న వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ మొత్తం కూడా ఇటు ప్రకాష్ నగర్ కానీ, బాంబే కాలనీ కానీ, నందమూరు నగర్ కానీ, న్యూ రాజరాజేశ్వరిపేట కానీ, మొత్తం పూర్తిగా జక్కంపూడి కాలనీ కానీ, వైఎస్ఆర్ కాలనీ కానీ, పూర్తిగా అటు రావర్పాడు, గన్నవరం, అంటే గన్నవరం నియోజకవర్గం రూరల్ మండలాల వైపు కూడా ఈ వాటర్ అనేది మొత్తం కూడా ఫ్లో అనేది
వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అక్కడ వాటర్ అనేది స్ట్రక్ అయిపోవడం జరిగింది. ఈ వాటరు బయటికి పోవాలన్నా కనీసం 2-3 రోజుల పాటు కూడా పట్టే సమయం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ వాటర్ అనేది వెనక్కి అంటే కాలువలోంచి, బుడమేరు కాలువలోంచి, కొల్లేరులోంచి వాటర్ అనేది వెనక్కి తంతున్న నేపథ్యంలో ఇక్కడ సిటీలోనే స్ట్రక్ అయిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అక్కడి నుంచి ఈ వాటరు ఇంకా 2-3 రోజుల పైనే ఉంటుంది కాబట్టి అందుకని ఈ కాలనీలో ఉన్న బాంబే కాలనీ కానీ, ప్రకాష్ నగర్ కానీ, అజిత్ సింగ్ నగర్ కానీ, రాజేశ్వరిపేట కానీ, నందమూరి నగర్ కానీ, ఇట్లా అన్ని ఏరియాల నుంచి ప్రజలందరూ కూడా శరణార్థులై ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంపులకి తరలి వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒక పక్క పడవలను ఏర్పాటు చేసి కాపాడి బయటకు తీసుకొచ్చి ఇక్కడ విడిచిపెడతా ఉన్నారు. ఇక్కడి నుంచి ప్రజలు అజిత్ సింగ్ నగర్, ఏదైతే సింగ్ నగర్ ఉందో దాటి ఆ దరికి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని వెహికల్స్ ఏర్పాటు చేసి ప్రజల్ని రిలీఫ్ క్యాంపుల్స్ని ఎక్కడైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిందో అక్కడికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొంతమంది నడవలేని పిల్లలు, అలాగే వృద్ధులు, అలాగే ప్రెగ్నెన్స్ లేసిరు, అలాగే నెలలు నిండిన పిల్లలు సైతం నిన్న కొంతమందిని తరలించారు. ఈరోజు కూడా వారి చిన్నపిల్లలను కూడా భుజాల మీద ఎక్కించుకుంటూ తండ్రులు వాళ్ళ పిల్లల్ని కూడా మొత్తాన్ని బయటకు తీసుకొస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆహారం ఇబ్బంది అవుతూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని చర్యలు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో అందరికీ అందే పరిస్థితి ఉండకపోవచ్చు కూడా. ఎందుకంటే లక్షలాది మంది ప్రజలు దీని లోపల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది. అందరికీ అందించాలన్నా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ చర్యలు చేస్తూనే ఉంది. ఒక పక్క ఏ రాష్ట్ర సిబ్బందితో పాటు SDRF, NDRF, అలాగే ఆక్టోపస్, అలాగే పోలీసులు వీళ్ళందరూ కూడా సహాయాలు చేస్తూ ఉన్నారు. మరోపక్క కేంద్రానికి సంబంధించి, NDRFకు సంబంధించి హెలికాప్టర్లు సైతం కూడా మొత్తం ఏరియాని ఎక్కడైతే వాటర్ ఎక్కడి వరకు స్ట్రక్ అయ్యి ఉందో అక్కడ వరకు పూర్తి స్థాయిలో కూడా హెలికాప్టర్లు మొత్తం మానిటరింగ్ చేస్తూ ఉన్నాయి. ఎక్కడ వాటర్ స్ట్రక్ అయ్యింది, ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, లేదా ప్రజలు ఉన్న సహాయం కోసం అర్థిస్తూ ఉన్నారా, ఎవరైనా బిల్డింగ్ల పైకి వచ్చి ఇబ్బందులు ఏమనుంటే చేతులు ఊపి మరీ ఆ హెలికాప్టర్లకి సందేశాలు కొంతమంది ఇస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడికి స్వయంగా ఆర్మీకి సంబంధించి, NDRFకి సంబంధించిన హెలికాప్టర్ల ద్వారా వారికి మంచినీరు, అలాగే వారితో పాటు ఆహార పొట్లను కూడా అందిస్తున్న పరిస్థితి జింగ్ దగ్గర ఫ్లైఓవర్ వద్ద కూడా కనిపిస్తూ ఉంది. ఈ మొత్తం 10-20 కిలోమీటర్ల లోపలికైతే వాటర్ అనేది మొత్తం 10 అడుగుల పైన మీద కూడా స్ట్రక్ అయిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఇప్పుడైతే సింగ్ నగర్ ఫ్లైఓవర్ వద్ద అయితే ఇటు సైడు ఏదైతే ఉందో అజిత్ సింగ్ సింగ్ నగర్ ఫ్లైఓవర్కి సంబంధించి లెఫ్ట్ సైడ్లో ఉన్న పూర్తిగా స్ట్రక్ అయ్యే వాటర్ అయితే ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు 2 రోజుల పాటు వచ్చిన ఏదైతే వాటర్ ఉందో పూర్తిగా సిటీ లోపలైతే స్ట్రక్ అయిపోయి ప్రజలు మాత్రం పూర్తిగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలామంది ప్రజలు ఇలా పడవల ద్వారా కానీ స్వయంగా వాళ్ళు నడుచుకుంటూ 10-15 కిలోమీటర్ల లోపల నుంచి నడుచుకుంటూ కూడా సింగ్ నగర్ ఫ్లైఓవర్ బయటకైతే వస్తున్న పరిస్థితి సింగ్ నగర్ ఫ్లైఓవర్ వద్ద అయితే ఉంది అశోక్. మళ్ళీ ఇప్పుడు బేసిక్గా నిన్న వరద ఎంత ఉందో దాన్ని మీరు ఇందాక అచ్చులు కూడా చూపిస్తూ ఉన్నారు. గోడలకున్న నీటికి సంబంధించిన నీటి లెవెల్ ఎంతవరకు ఉంది, వాళ్ళు ఎంత తగ్గింది అనేది తగ్గుతోంది. కానీ వరద పూర్తిగా ఎందుకు వెళ్ళట్లేదు బయటికి? సో ఇలా సింగనగర్లో ఉన్న ఈ వరద అంతా క్లియర్ కావాలి అంటే ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది? పూర్తి కూడా సింగ్ నగర్కి సంబంధించి ఇక్కడ స్టార్ట్ అయిన వరద. ఎందుకంటే దాదాపుగా 3 రోజుల క్రితం నుంచి కూడా వాటర్ అనేది చిన్నగా స్టార్ట్ అయింది. తర్వాత శనివారం ఉదయం స్టార్ట్ అయిన వాటర్ క్రమక్రమేణా భారీగా పెరుగుతూ కూడా ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి ముందు రోడ్డు మీద నుంచి ఫ్లో అనేది పూర్తిగా కూడా ఇటు లోపలికి, ఇటు ప్రకాష్ నగర్ కానీ, ఆంధ్రప్రభ కాలనీ కానీ, పూర్తిగా ఇటు లోపలికి 15-20 కిలోమీటర్ల మేర కూడా వాటర్ అనేది పూర్తిగా చొచ్చుకోపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బుడమేరు కాలువకు సంబంధించి ఏదైతే ఆ గతంలో ఉన్న పాలకులు దానికి ఎక్స్టెన్షన్ చేసి మరీ ఫ్యూచర్లో దృష్టిలో ఉంచుకొని మరీ బుడమేరు కాలువను చాలా ఆధునీకరంగా చేసిన పరిస్థితి ఉంది, కట్టలు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. కానీ రాను ప్రభుత్వాలు మాత్రం, ప్రభుత్వంలో ఉన్న అధికారులు మాత్రం, దాంతోపాటు రాజకీయ నాయకులు మాత్రం, వారికి అనుగుణాలు మొత్తం వీళ్ళందరూ కూడా మారుతూ వస్తూ ఉన్నారు. వారు ఒక్కొక్కరుగా బుడమేరు కాలువకు సంబంధించి ఎక్కడైతే బుడమేరు కాలువ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి కొల్లేరులో కలిసే వరకు పూర్తిగా చాలా కిలోమీటర్ల మేర కూడా ఆక్రమణలకైతే గురైనట్టు కూడా తెలుస్తూ ఉంది, కబ్జాలకు గురైనట్టు తెలుస్తూ ఉంది. కాలువ పెద్ద కాలువను ఫ్యూచర్లో దృష్టిలో పెట్టుకొని గత పాలకులు దాన్ని పెద్ద కాలువగా ఏర్పాటు చేస్తే ఆక్రమణలకు గురయ్యి పూర్తిగా కూడా
సింక్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది, చిన్న కాలువగా ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. అందువల్ల ఈ వాటర్ అనేది ఇటు మొత్తం కూడా వచ్చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి ఈ చిన్న చిన్న కాలువల నుంచి వాటర్ అనేది కొల్లూరు లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ అక్కడ కూడా కొల్లేరులో కూడా చేపల చెరువులు ఏర్పాటు చేయడం కానీ అక్కడ ఆక్రమణలకు గురవడం వల్ల అది కొల్లేరు సరస్సు లోపలికి వాటర్ని తీసుకోలేకపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అందువల్ల ఈ వాటర్ అనేది కూడా మొత్తం సింగనగర్ ఫ్లైఓవర్ ప్రాంతం మొదటి నుంచి ఇటు మొత్తం వాటర్ అనేది 15-20 కిలోమీటర్లు లోపలికైతే స్టక్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఈ వాటర్ అనేది బయటికి వెళ్ళాలంటే చాలా అంటే 2-3 రోజుల పైన పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికి చూస్తే కనుక 3 రోజుల తర్వాత వాటర్ అనేది ఇప్పుడు ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు కొంచెం అడుగు అడుగు మేర మొత్తం 3 అడుగుల మేర తగ్గిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా 3 రోజుల్లో ఈ వాటర్ అయితే కొంత క్లియర్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. తర్వాత వాటర్ క్లియర్ అయిన తర్వాత కూడా చాలా సమస్యలు ఇక్కడ నగరవాసులు కూడా ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాటర్ వెళ్ళిపోయిన తర్వాత పూర్తిగా అక్కడ ఉన్న సామాన్లు కానీ మొత్తం బురద కానీ పూర్తిగా ఆ మొత్తం చుట్టుముట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బురద అనేది మరింత ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. దాన్ని మరింత టాస్క్ తీసుకొని కూడా ఇటు ప్రభుత్వం కానీ అటు ప్రజలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పటికిప్పుడైతే కంపల్సరీగా 3 రోజుల తర్వాత మాత్రమే ఈ వాటర్ క్లియర్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ మళ్ళీ. యా, అది సింగనగర్లో సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. ఇంకొక మూడు రోజుల వరకు సింగనగర్లో ఉన్న వరద నీరంతా కూడా బయటకు వెళ్ళే అవకాశం ఏమాత్రం కూడా కనిపించట్లేదు. కాకపోతే వరద తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. వరద నిన్నటి వరకు 6 అడుగులు ఉంటే అది వాళ్ళ 4 అడుగులకు వచ్చింది. సో రేపటికే అది 3 అడుగులకు పడే అవకాశం ఉంటుంది తప్ప పూర్తిగా క్లియర్ అయ్యే అవకాశం లేదు. ఒకవేళ వరదంతా కూడా ఒక 3-4 రోజుల తర్వాత లాగేసినా కూడా తీవ్రమైన నష్టం ప్రజలకు ఉంటుంది. ఆ తర్వాత అంటువ్యాధులు లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ బురదతో ఇళ్ళన్నీ కూడా పూర్తిగా బురదమయం అయిపోయాయి. వాళ్ళకి సంబంధించిన వాహనాలు, షాపులు ఉంటే షాపుల్లో ఉన్న వస్తువులు పూర్తిగా బురదలో పాడైపోయాయి. ఈ నష్టం అనేది అత్యంత ఇబ్బందికరమైంది. సో వాటి నుంచి ఎప్పుడు కోలుకుంటారు? ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా ఏ రకంగా చేస్తారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ అదే సింగనగర్లో సేమ్ సిచ్యువేషన్ ఉంది. ఇంకా ఇప్పటికీ కూడా బోట్లలో తరలిస్తూనే ఉన్నారు అందరినీ కూడా. ఇప్పటికీ కొంతమంది ఇప్పటికీ కూడా వరద తగ్గుతుందన్న ఉద్దేశంతో వాళ్ళ వాళ్ళ ఇళ్లలో పైనే ఉండిపోయారు. కానీ వరద ఏమాత్రం తగ్గకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళంతా కూడా NDRF బోట్లలో తిరిగి సురక్షిత ప్రాంతాలకు తరలి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. చంద్రబాబు నాయుడు నిన్న రాత్రి సింగనగర్లోనే ఉన్నారు, మళ్ళీ ఉదయం నుంచి కూడా సింగనగర్లోనే ఉంటున్నారు. సో విజయవాడలోనే ఉండి మొత్తం ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు మానిటరీ చేస్తున్నారు. ఇప్పటికీ డ్రోన్ల ద్వారా ఆహార పొట్లాలు పంపిణీ జరుగుతోంది. చంద్రబాబు కూడా ఆ విధంగా నీళ్లలోకి దిగి బహుశా దేశ చరిత్రలో మరే సీఎం కూడా ఇన్ని గంటల పాటు నీళ్లలో ఉన్న రికార్డు బహుశా లేదేమో. ఎందుకంటే ఒక సీఎం చంద్రబాబు బయట ఎక్కడో ఏసీ రూపులో కూర్చొని కూడా రివీల్ చేసుకోవచ్చు, ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేయటం పనులు చేయించవచ్చు. కానీ స్వయంగా సీఎం లాంటి వ్యక్తి నీళ్లలోకి దిగి మొత్తం ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న బుల్డోజర్లు ఎక్కి బోట్లు ఎక్కి మొత్తం తిరగటం, అక్కడే ఉండటం, అధికార యంత్రాంగం మొత్తాన్ని కూడా అప్రమత్తం చేయటం, అధికార యంత్రాంగం మొత్తం కూడా పనిచేసేలా మరింత ఉత్సాహంగా పనిచేసేలా. ఎందుకంటే ఈ సమయంలో అన్ని డిపార్ట్మెంట్లు అద్భుతంగానే పనిచేస్తున్నాయి, కానీ వాళ్ళకి కావాల్సింది ప్రోత్సాహం, వెనకుండి నడిపించే శక్తి ఒకటి కావాలి. అందువల్ల స్వయంగా చంద్రబాబు నాయుడు సీఎంఏ అక్కడ కూర్చుని ఉంటే అక్కడ ఉన్న సిబ్బంది అందరిలో కూడా మరింత ఉత్సాహం వస్తుంది. మనం ఏదో ఒకటి చేయాలి. సీఎం లాంటి వాడే వచ్చి మన దగ్గర కూర్చున్నారు, సీఎం లాంటి వ్యక్తే మన దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. సో మనం ఎందుకు పనిచేయకూడదు అంటూ అక్కడ ఉన్న అన్ని శాఖల సిబ్బందులు, రెవెన్యూ సిబ్బంది కావచ్చు, ఫైర్ సిబ్బంది కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, NDRF సిబ్బంది కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఉద్యోగులంతా కూడా మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నారు. స్వయంగా ఏకంగా ఒక సీఎం స్థాయి వ్యక్తే వచ్చి ఇక్కడ నీళ్లలో నడుస్తున్నప్పుడు మనం ఎందుకు ఇంకా పనిచేయకూడదు, ఎందుకు ప్రజలందరికీ కూడా సర్వీస్ చేయకూడదు అంటూ వాళ్ళందరూ కూడా మరింత ఉత్సాహంతో అక్కడికి తిరిగి ప్రజలందరికీ కూడా ఆహార పొట్లాలు అందిస్తున్నారు, వాళ్ళందరినీ తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక పక్క నుంచి నీటిని వేరే చోట్లకి అటు బుడమేరు మీదుగా మళ్ళీచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ఎక్కడికక్కడ రోడ్లను క్లియర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంత కష్టపడుతున్నారంటే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళందరికీ కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, చేతులెత్తి నమస్కరించాలి అక్కడ ఉన్న అధికారుల బృందం అందరికీ కూడా. అందరినీ కూడా మానిటర్ చేస్తూ సీఎం చంద్రబాబు రాత్రి లేదు పగలు లేదు గత 3 రోజులుగా బహుశా అసలు పడుకున్నాడో లేదో కూడా డౌటే. ఎందుకంటే ఒక మీడియా ఛానల్గా సీఎంని ఈ స్థాయిలో పొగడాల్సిన అవసరం మాకు లేదు. రాజకీయాల అతీతం బిగ్ టీవీ అనేది, కానీ ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సిన సందర్భం ఇది, ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన సందర్భం. ఎవరైనా బాగా పనిచేశారని చెప్పే ఉద్దేశం కూడా మీడియాకు ఉండాలి. కేవలం విమర్శించడం కాదు, ప్రభుత్వంలో ఉన్న లోపాలను ఎత్తి చూపడమే మా పనిగా మేము పెట్టుకోకూడదు. అందుకని ఇవాళ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది కాబట్టే
సో ప్రభుత్వ పనితీరుని అప్రిషియేట్ చేస్తున్నాం. దేశంలో మరే సీఎం ఈ విధంగా ఇన్ని గంటల పాటు నీళ్లలోకి దిగి నీళ్లలోనే ఉంటూ ప్రజల కష్టాల్లో ఉన్న ప్రజలందరి కన్నీళ్లు తుడుస్తూ ఆకలితో ఉన్న ప్రజల ఆకలి తీరుస్తూ ఉన్న సమస్య మొత్తాన్ని పరిష్కారం కనుక్కునేలా అక్కడే ఉండి ప్రయత్నాలు చేస్తున్న ఒక సీఎంని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన సందర్భం ఉంది. కాబట్టి ఇవాళ చంద్రబాబును మనం ఖచ్చితంగా పొగుడుతూ ఉన్నాం. ఒకవేళ లోపాలుంటే, నిర్లక్ష్యం వహిస్తే, సీఎం కనుక ఇక్కడ రాకుండా ఏ సెక్రటేరియట్లోనూ కూర్చుని ఏమీ పట్టించుకోకపోతే ఖచ్చితంగా విమర్శించేవాళ్ళు. ఇదే బిగ్ టీవీలో అదే చంద్రబాబు నాయుడు టీడీపీ పాలనని, కూటమి పాలనని ఎత్తి చూపించేవాళ్ళు. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. గత 3 రోజులుగా మీడియా కంటే ముందు, పోలీసుల కంటే ముందు, రెవెన్యూ సిబ్బంది కంటే ముందు చంద్రబాబు నాయుడు అక్కడ ఉంటూ ఉన్నాడు. సో ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నాడు కాబట్టే ఈరోజు ప్రాణ నష్టం అనేది తక్కువగా జరుగుతుంది, ఆస్తి నష్టం ఎక్కువగా జరుగుతుంది, ప్రజలు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. కానీ ఒక సీఎం స్థాయి వ్యక్తి అక్కడ ఉన్నాడు కాబట్టి ప్రాణ నష్టం అనేది తగ్గింది. ఇది మనం నోట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చిన ఈ వరదకి ఎంతోమంది ప్రాణాలు పోవాలి, కానీ ప్రాణ నష్టం ఎక్కడా కూడా జరగలేదు. ఇది మనం సంతోషించాల్సిన అంశం. ఇక్కడ మనం సంతోషించాల్సిన అంశం. అందువల్ల ప్రతి రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రులు కనుక ఈ స్థాయిలో పనిచేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఇలాంటి ప్రళయాలు కాదు, జల ప్రళయాలు కాదు, విపత్తులు కాదు, భూకంపాలు కాదు, ఏ వచ్చినా కూడా మనం తట్టుకుని నిలబడగలుగుతాం. ఎందుకంటే వచ్చే ప్రకృతి విపత్తుని, వరదలని, భూకంపాలని మనం ఆపలేము. వచ్చిన తర్వాత జరిగిన నష్టాన్ని ఏ విధంగా పూడ్చుకోవాలి? ప్రాణ నష్టం లేకుండా, ఆకలి బాధలు లేకుండా, కన్నీటి గోడు లేకుండా,